ఒక వ్యక్తికి ఆయన పేరు అగస్టిన్. ఈ అగస్టిన్ అనే వ్యక్తికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరు నుస్రు. ఈ నుస్రు ఎంతటి నిద్రపోతుంటే భయంకరంగా నిద్రపోయేవాడు. ఎప్పుడు ఏదైనా పని చేసుకోమన్నా బడికి పోమన్నా ఏం చెప్పినా చేసేవాడు కాదు. దీన్ని బట్టి తండ్రికి దుఃఖం వేసింది, బాధ వేసింది. నేను ఎలాగైనా సరే వీని మార్చాలని అనుకున్నాడు. ఒకనొక దినాన ఏం చేశాడంటే పొద్దున్నే 6 గంటలకు లేచి దావలు నడుచుకుంటూ వెళ్తున్నాడు. దావలు నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన గారికి ఒక బంగారు నాణ్యం కనపడింది. అక్కడ ఆ బంగారు నాణ్యం కనపడిన తర్వాత ఇంకా కనపడతాయి అని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ మరొక బంగారు నాణ్యం. అలా 2-3-4 అడుగులు వేసిన తర్వాత అక్కడ బంగారు నాణ్యాలు ఉన్న సంచి అతను కనపడింది. దాన్ని హడావిడిన తిని తీసుకొని ఆ చుట్టుపక్కల చూచాడు. ఎవరైనా ఉన్నారేమో వారికి ఇచ్చేద్దామని అనుకున్నాడు. కానీ ఎవరు లేరు. హడావిడిన ఉరుకుతే ఇంటికి వచ్చాడు. తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత కొడుకును కుమారుని పిలిచి, రే రే లేరా లేరా చూర్రా, నువ్వు నిద్రపోతున్నావు, నేను తొందరగా లేచాను, నేను వెళ్తుంటే నాకు బంగారం దొరికిందని చెప్పాడు. కానీ వీడేమన్నాడంటే నుస్రు కుమారుడు, నువ్వు తొందరగా లేచావు, నీకు దొరికింది, నువ్వు ధనవంతుడు అయ్యావు, కానీ ఆల్రెడీ దాన్ని ఎవడో ఒకడు పోగొట్టుకున్నాడు కదా, వాడు తొందరగా లేయబట్టే కదా, వాడు తొందరగా లేయబట్టే కదా దాన్ని పోగొట్టుకున్నాడు. వాడు ఒకవేళ లేటుగా పండుకుని ఉంటే, లేటుగా లేచింది ఉంటే కనుక వాడు పోగొట్టుకునే వాడు కాదరా అని చెప్పేసి మరమత తిప్పి మాట తిప్పేసి మళ్ళా నిద్రపోయాడు. ఆ తండ్రి విని ఎలా మార్చాలో చెప్పారని చెప్పి అర్థం కాక అలాగే నుండిపోయేసాడు. అంటే మనం ఒక మాట గమనిస్తే చాలామంది ఏం చేస్తారంటే మనం ఏదైనా విషయం చెప్పినప్పుడు దాన్ని మరమ తిప్పుతారు, మాట తిప్పుతారు, ఇది ఇంతే కదా మరలా అంతే కదా అని చెప్పేసి మాటను ప్రకదవ పట్టించి మరలా వారి పని వారు సాగలుగుతారు. చివరికి వెళ్తారు, చివరికి వెళ్ళి నష్టపోయిన తర్వాత మరలి వెనక్కి వచ్చి నువ్వు చెప్పింది కరెక్టే అంటారు. అంత పరిస్థితి మనకు అవసరం లేదు. కాబట్టి ఇవాటి మోటివేషన్ వీడియో ఇదే. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ కంటెంట్ వీడియో.